Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ వ్యాఖ్యల వెనుక రఘురామ ప్లాన్ ఇదేనా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజా కామెంట్లు చూసిన తరువాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలు ఏకమవుతాయన్నారు. ప్రతిపక్షాల కూటమిలో గరిష్టంగా 3 కానీ కనిష్టంగా 2 పార్టీలు కానీ ఉంటాయని జోస్యం కూడా చెప్పారు. నిజానికి ఈ విషయాన్ని ఎంపీ చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నది మిత్రపక్షాలైన బీజేపీ జనసేనలతో చంద్రబాబు నాయుడు కలిస్తే 3 పార్టీల కూటమి అవుతుంది. ఇదే సమయంలో చంద్రబాబును కలుపుకోవడానికి బీజేపీ ఇష్టపడకపోతే జనసేన ప్లస్ టీడీపీ పొత్తులో వెళతాయని ప్రచారంలో ఉన్నదాన్ని ఎంపీ చెప్పారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా ఎంపీ చెప్పారు. అదేమిటంటే తాను కూటమిలో చేరతానని, ప్రతిపక్షాల కూటమి ఏర్పాటులో కీలకంగా ఉంటానని అన్నారు. నిజానికి ఇదే ఎంపీ విషయంలో చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే బీజేపీకి చంద్రబాబుకు పొత్తు కుదిర్చేంత సీన్ ఎంపీకి లేదు. బీజేపీలో రాజు మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. అసలు బీజేపీతో చంద్రబాబు కలవడమనే నిర్ణయం తీసుకోవాల్సింది నరేంద్ర మోదీ మాత్రమే. కాబట్టి పొత్తులు కూటమి విషయంలో ఎంపీ చేయగలిగిందేమీ లేదు. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ పొత్తుల కోసమే ఎంపీ ప్రయత్నిస్తున్నట్లున్నారు. బీజేపీతో ఉంటే రాలేది బూడిదే అని ఎంపీకి బాగా తెలుసు. అదే టీడీపీ జనసేనను కలిపి తాను జనసేన తరఫున పోటీ చేస్తే గెలిచిపోవచ్చనే ప్లాన్లో ఎంపీ ఉన్నారు. అందుకనే లోపల టీడీపీ ప్లస్ జనసేన పొత్తుల కోసమే తిరుగుబాటు ఎంపీ కూడా ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆ విషయం బయటపడితే బీజేపీతో గొడవలైతే అసలుకే మోసం వస్తుందని ఎంపీకి బాగా తెలుసు. అసలే బ్యాంకుల నుండి సుమారు 1000 కోట్లు ఎగ్గొట్టిన కేసు సిబిఐ చేతిలో ఉంది. మోదీ అమిత్ షా ఆగ్రహిస్తే తన బతికేమవుతుందో ఎంపీకి బాగా తెలుసు. అందుకనే ఇప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి చివరిలో జనసేనలో చేరతానని ప్రచారం జరుగుతోంది. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.